బీజేపీ ఐటీ సెల్, వాట్సాప్ యూనివర్సిటీ ఫేకుల విద్వేషాల చెత్తను నిజమనే నిప్పుతో కాల్చేద్దాం మిత్రులారా, ప్లీజ్. అందులో ఏది కొత్త చెత్త, బీజేపీ ఐటీ సెల్ వారి కొత్త చెత్త ఏంది? ఒకటి, ఆవుకు దివ్య శక్తులున్నాయి. ఇది అంటే నేనేం చెప్తున్నా అంటే, ఈ యొక్క ఆవుకు దివ్య శక్తులు ఉన్నాయనేది ఎంత అంటే, మొత్తం ఈ బ్రాహ్మణుడు చేసిన రీసెర్చ్ అంతా చెత్తనే. ఆ మనువాదం కావచ్చు, మనుస్మృతి కావచ్చు, లేకపోతే చరక సంహిత కావచ్చు, అందులో 99% చెత్తనే. అయితే వాళ్ళు అప్పుడున్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ లేదా, వాళ్ళకి అంతకంటే ఎక్కువ రీసెర్చ్ చేయలేదా, మనకు సరిగ్గా తెలియదు. కానీ అట్లాంటి వాటిని నమ్మి, నాడీ శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, ఇంకేవేవో నమ్మి మన యొక్క ఏమంటారు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఓకే, ఆ క్రమంలో మొదటి పాయింట్ ఏంటంటే, యొక్క ఆవుకు దివ్య శక్తులు ఉన్నాయి. ఆ పోస్ట్ చదివినాక దాని వివరాలు ఏందో దానికి విశ్లేషణ చెప్తాను నేను. ఓకే, అదేవిధంగా రెండో పాయింట్, గోహత్య పాపకం, ఆవును చంపడం నేరం అనేది యొక్క రాస్తున్నారు. యొక్క ఈ బీఫ్ గురించి, సో మరి బీఫ్ కంపెనీలు బీఫ్ గురించి ఏం నడుస్తుంది బీఫ్ అనేది, అది వాళ్ళు చెప్తున్న మాటలకి ఈ మోరల్ విల్ యొక్క బీజేపీ గుండాలు, ఆర్ఎస్ఎస్ గుండాలు చేస్తున్న మోరల్ పోలీసింగ్కి రాజ్యాంగం చట్టం ఏం చెప్తుంది అనేది విశ్లేషిద్దాం. ఇంకా మూడవది, ముస్లిమ్స్ మాత్రమే పిల్లల్ని ఎక్కువగా కంటారు. మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూడా ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క ఎలక్షన్ స్పీచ్లో చెప్పాడు, అంటే ముస్లిమ్స్ ఒక్కరే పిల్లల్ని ఎక్కువ కంటారా వాళ్ళు, అంటే ఉన్న దరిద్రము చెత్త అంతా ముస్లింలకే పెట్టిండ దేవుడు అనేది విశ్లేషణ తెలుసుకుందాం, వాస్తవాలు తెలుసుకుందాం. ఓకే, అట్లనే ఒక ముస్లిం రెస్టారెంట్ ఓనరు బిర్యానీలో ఇది పిల్లలు పుట్టకుండా యొక్క మందు గోళీలు కలుపుతూ యొక్క మందు గోళీలు కలుపుతూ అది హిందువులకు మాత్రమే సర్వ్ చేస్తుండు అని ఒక పోస్ట్ పెట్టారు వాట్సాప్లో. అందులో ఎంత వాస్తవం ఉందో తెలుసుకుందాం. ఓకే, అదేవిధంగా ఇప్పుడు లోక్సభలో ఉన్న అందరు ఎంపీలు, 100కి పైగా ఎంపీలు ముస్లింసే అంట, అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. ఓకే, ఇదంతా బీజేపీ ఐటీ సెల్ కావాలని ముస్లింస మీద చెడ్డ ప్రచారం. ఇంకోటి కొత్తగా చూసిన ఏది, ఒక చర్చి ఫాదర్ దగ్గర అంట కేరళలో 7,000 కోట్లు దొరికినాయంట, అది ఎంతవరకు వాస్తవమో చూద్దాం. ఈడీ దాడి చేసిందంట, 7,000 కోట్లు దొరికినాయంట, అది ఎంతవరకు ఉందో వాస్తవం చూద్దాం. అట్లనే మోడీ అనేట ఆయన అదానికి ఏమి ఇవ్వలేదంట, మన ఒక ప్రభుత్వ రంగ సంస్థలు యొక్క కాంట్రాక్టులు విదేశాలకు పోయి ఏమి ఇవ్వలేదంట, అన్ని కాంగ్రెస్ ఇచ్చిందంట. ఇది కూడా చక్కర్లు కొడుతుంది. ఈ 7 నేను చెప్పిన పాయింట్లలో ఎంతవరకు నిజం ఉంది అని తెలుసుకుందాం. ఓకే, అందులో మొదటి పాయింట్ ఏంది, ఆవుకు దివ్య శక్తులు ఉన్నాయి అనేది ఒక చెత్త నడుస్తుంది. నిజంగా ఉన్నాయా ఆవుకు? చూడండి, ఆ చదువుతా సాధనకి నా విశ్లేషణ చెప్తా. ఓకే, కోడి మేకలాగా గోవు కూడా జంతువే కదా, అలాంటప్పుడు దాన్ని కోసుకొని తింటే తప్పేంటి అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానులారా అని పోస్ట్ ఉంది వాట్సాప్లో. అర్థమైందా? గోవు కూడా జంతువే, కానీ ప్రపంచంలో మరే జంతువుకు లేని, చివరకు మనిషిగా పుట్టిన నీకు నాకు కూడా లేని చాలా ప్రత్యేకతలు గోవుకుంది. అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి గోమాత అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు. నేను అది మొత్తం చదువుతా, మధ్యలో కామెంట్ కాకుండా చదివినాక చెప్తా. నీ చదువు, నీ సంస్కారం, నీ విచక్షణ, నీ విజ్ఞత, నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే గోమాత గురించి కొన్ని నిజాలు. ఓకే, వింటూ రవితులారా, ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని ఆ పాలను మనము తాగితే రోగగ్రస్తులమవుతామేమో అని ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తర్వాత దాని రక్తాన్ని, పాలను, మూత్రాన్ని, పేడను ప్రయోగశాల అంటే ల్యాబ్కి పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసిందో పరీక్షించారు. వింటురా, అలా ఒకరోజు 2 రోజులు కాదు, ఏకంగా 90 రోజులు అంటే 3 నెలలు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు పంపి పరీక్షించారు. ఈ ఆవు పాలు, ఆ ఆవు పాలలో కానీ, రక్తంలో కానీ, మూత్రంలో కానీ, పేడలో కానీ విషము ఛాయలేవి కనిపించలేదు వారికి. ఇంటి రవితులారా, మరి వీరు 90 రోజులు ఎక్కించిన విషమంతా ఏమైనట్టు, గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్లు ఆ విషాన్నంతా
తన కంఠంలో దాచుకుంది గోమాత. వింటున్నా వింటున్నారా? మరే జంతువుకి లేని విశిష్ట గుణం ఇది. అది ఎంతవరకు నిజమో నేను ఇది మొత్తం చదివినాక చెప్తా. ప్రాణవాయువును పీల్చుకొని ప్రాణవాయువును వదిలే ఏకైక ప్రాణి ఆవు అంట. విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది. వైద్య శాస్త్రానికియే అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టగల శక్తి గోమాతది. ఆవు నెయ్యి బియ్యం రెండు కలిపి వేడి చేస్తే ఇథిలిన్ ఆక్సైడ్, ప్రొపలిన్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రొపలిన్ ఆక్సైడే శ్రేష్టమైంది. ఇంటర్నెట్లారా, గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన పంటలకు కూడా కీటకనాశిని. గోవు పేడ, మూత్రము, పాలు, పెరుగు, నెయ్యి వీటిని పంచగవ్య తయారు చేయవచ్చును. వీటి ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను, క్యాన్సర్లను నయం చేయవచ్చు. వింటురా, ఇళ్లను వాకిళ్లను ఆవు పేడతో అలికితే రేడియోధార్మిక కిరణాల నుండి మనల్ని కాపాడుకోవచ్చు. ఎంత చెత్తరా నాయన. ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. ఒక తులం నెయ్యిని అగ్ని అంటే యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయువు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది. ఇంటర్నెట్లారా, గోరక్షణ వలనే ఇది భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక భారతదేశంలో మరెక్కడ. నువ్వు హిందువైనా ముస్లిమైనా క్రిస్టియన్ నా దేశంలో ఉన్నంత వరకు భారతీయుడి నా దేశ సంస్కృతి సాంప్రదాయం గౌరవించడం నీ ధర్మం. స్వేచ్ఛ అంటే నీకు నచ్చినట్టు బతకడం కాదు, నా నీ ఈ దేశం మెచ్చేటట్టు బతకడం, మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఇంకా ఎవరెవరో పేర్లు పెట్టి రాశారు. ఆయన అట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు అని చెప్పి. ఓకే, గాంధీజీ, మహమ్మద్ ప్రవక్త, తర్వాత ఒక ఏది యేసుక్రీస్తు, హజరత్ మహమ్మద్, ఎవరెవరో పేర్లు పెట్టారు. వాళ్ళ అన్నని కూడా అన్నట్టు పెడితే మనము ఎందుకు చెప్పాలి అని చెప్తలేను. కానీ ఓవరాల్ వాళ్ళు ఏమంటారు గమనించారు కదా. ఆవు అంట ఏం చెప్పిండు ఇటు దరిద్రుడు, లావుగు పంపిస్తే విషాన్ని ఎక్కించి విక్షాన్ని ఎక్కిస్తే కూడా అది దాంట్లో పాలల్లో విషం రాలేదంట. నిజంగా చెప్పండి మిత్రులారా, ఆవైనా మనిషి అయినా ఏ జంతువు అయినా దానికి విషాన్ని ఎక్కిస్తే అది సస్తదా ఉంటుందా? మీ దండం పెడతా, మీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఏ జంతువుకైనా ఏ జీవికైనా విషాన్ని ఎక్కిస్తే అది బతుకుతుందా సస్తదా? ఆవుకు విషాన్ని ఎక్కించినాక చచ్చేపోతుంది. ఇంకా నీకు ఆవు పాలల్లో విషం వచ్చిందా, దాని ఉచ్చలు వచ్చిందా, ఉంటుందా పాయింట్ అక్కడ? కామన్ సెన్స్ అంటే మన చెవులల్లో తామర పూలు పెడుతుండి బాపన్ నా కొడుకు, అర్థమైందా? ఆవుకు విషం ఎక్కిస్తే ఆవు చచ్చిపోతుంది. కాబట్టి పచ్చి అబద్ధం. ఓకే, అది ఫస్ట్ పాయింట్. అది ల్యాబ్ లేదు, తొక్కలేదు. ఎవడన్నా ఇట్లాంటి చెత్త పంపిస్తే ఇమ్మీడియట్గా ఇది దానికి ఏ న్యూస్ పేపర్లో వచ్చిందో లింక్ పంపని అడగండి. వాట్సాప్లో మాత్రమే చెత్త నింపగలుగుతారు, మిగతా వెబ్సైట్లలో చెత్త నింపలేరు. ఎందుకంటే వాటిని ఆయా వెబ్సైట్లు తొలగిస్తాయి అందులో నిజం లేకపోతే. అర్థమైందా? అందులో ఆధారం లేకపోతే, ప్రమాణం లేకపోతే వాటిని తొలగిస్తాయి. కాబట్టి వాట్సాప్లో మాత్రమే చెత్త నింపగలరు ఆ దుర్మార్గులు. గరలాన్ని శివుడు కంఠంలో దాచిండలేదు మనకు తెలియదు. కానీ సో ఆవుకైతే విషం ఎక్కిస్తే ఆవు చచ్చిపోతుంది. సింపుల్. ప్రాణవాయువు ఆక్సిజన్ను పీల్చుకుని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి కాదు. ఏ జంతువైనా ఏ జీవి అయినా అది పీల్చుకునేది ఆక్సిజనే, వదిలేది కార్బన్ డైఆక్సైడే. రాసి పెట్టుకొని ఓకే. విషాన్ని హరించే గుణం ఆవు పాలకు ఉంది, లేదు. ఓకే, అన్ని పాల లెక్క అదొక పాలు. తల్లి పాలు ఎట్లనో, మేక పాలు ఎట్లనో, ఆవు పాలు కూడా అట్లే. వైద్య శాస్త్రానికి అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టగలదు శక్తి గోమాత. ఏమీ లేదు, ఆవు మూత్రము, ఉచ్చ, అదేవిధంగా దాని పేడ, మూత్రము, పేడ అవి విసర్జక పదార్థాలు. అవి ఆవు ఎక్కువసేపు ఆపుకుంటే ఆవు చచ్చిపోతుంది. అవి మనలాంటి వాళ్ళం తిన్నా, పూసుకున్నా, రాసుకున్నా, ఇంకేం చేసినా అందులో ఉండే బ్యాక్టీరియా దానివల్ల మనకు రోగాలు వస్తాయి. తాగితే అవి విసర్జక పదార్థాలు తింటే అందులో అవి వాటి వల్ల కిడ్నీలు లివర్లు పాడైతాయి. అందులో పొటాషియము, నత్రజని ఇట్లా ఏవైతే పేడలో ఏవైతే ఉంటాయో అవి ఆహారం కుళ్ళిపోతే అవి నైట్రోజన్ ఎరువుగా ఏర్పడుతుంది.
అది ఏదైనా సరే, నువ్వు కూరగాయలు మొక్కలు కూడా కుళ్ళిపోతే అందులోకెళ్ళి నైట్రోజన్ వస్తుంది, పొటాషియము అవన్నీ వస్తాయి, అట్లనే ఈ మలంలో కూడా అవి వస్తాయి. సో అది చెట్లకు ఎరువుగా పనికి వస్తుంది తప్ప అంతకుమించి ఆవు పేడైనా మనిషి పేడైనా ఇంకేదైనా సరే అది విసర్జక పదార్థాలు, వాటిని మనం స్వీకరించకూడదు. వ్యర్థ పదార్థాలు, ఇథిలిన్ ఆక్సైడ్ వస్తుంది, ఆ పచ్చి అబద్ధం, ఇథిలిన్ రాదు తొక్కలు రాదు. ఓకే, తర్వాత ఏది, ఉదరకోశ వ్యాధులు, ఎలాంటి రోగాలు క్యాన్సర్ తగ్గుతాయి ఆవు మూత్రం పేడతో అంటే, ఎలాంటి తగ్గవు. ఓకే, అట్లా అలా అలా చేసుకొని మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. వాకిళ్ళను ఆవు పేడ తలిపితే రేడియో దాని కిరణాలు బొంద వస్తాయి, ఏ కిరణాలు రావు. ఓకే, మన చెవులలో తామర పూలు పెడుతున్నారు. ఓకే, అర్థమైందా? ఆ రోజులలో ఏది వాళ్ళకి యొక్క ఆవు బ్రాహ్మణులకి యొక్క ఏది పిడికలు యొక్క ఏది ఏమంటారు యజ్ఞానికి పనికొచ్చేటి, వంట చేసుకోవడానికి పనికొచ్చేటి, అట్లనే ఆవు పాలు తాగేవారు, అట్లనే ఆవు పాలతోటి నెయ్యి వేసుకునేవారు. సో ఆ నెయ్యిని యజ్ఞానికి వాడేవారు, తినడానికి వాడేవారు. కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా లాభం అవుతుంది కాబట్టి ఆవును గోమాత అన్నారు తప్ప అలా ఎలాంటి దివ్యశక్తులు ఆవుకు లేవు. రాసిపెట్టుకోరు. కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేస్తుంది ఎలా, ఆవు పేడలో అంట, ఎలాంటిది లేదు మిత్రులారా. మీరు దయచేసి అట్లాంటి ఏమన్నా పిచ్చి పిచ్చి చేసుకొని ప్రాణాలు పొడగొట్టుకోకండి, లేని కొత్త రోగాలు తెచ్చుకోకండి. ఒక తులం నెయ్యిని అగ్ని యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయువు వస్తుంది, రానే రాదు. ఏది కాల్చినా ఆక్సిజన్ తోటి, ఆక్సిజన్ ఉంటేనే అది మండుతుంది. ఆక్సిజన్ మండినప్పుడు అందులోకెళ్ళి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది తప్ప అందులోకెళ్ళి ఆక్సిజన్ రాదు రాదు రాదు. అర్థమైందా? అది సింపుల్ కెమికల్ చర్య. దేన్ని మండించినా మండాలంటే ఆక్సిజన్ కావాలి. అర్థమైందా? సో ఆక్సిజన్ ఉంటేనే అది మండుతుంది. మండినాక అది కార్బన్ అందులో మండినప్పుడు అందులోకెళ్ళి కార్బన్ నుంచి రియాక్షన్ కావడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కాబట్టి అందులోకెళ్ళి ఆక్సిజన్ రాదు, కార్బన్ డైఆక్సైడే వస్తుంది. ఇంకా సరిగ్గా మండి మండకపోతే రెండు ఆక్సిజన్లు వచ్చే బదులు కార్బన్ డైఆక్సైడ్ వచ్చే బదులు కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, CO2 బదులు CO వస్తుంది. అది డేంజర్, స్మెల్ ఉండదు. అది అది సరిగ్గా మండకపో, అది ఉంటే వెంటిలేటెడ్ ఏరియా లేక సరిగ్గా మండకపోతే ఆక్సిజన్ లేక ఇది దయచేసి వినాలి. ఆక్సిజన్ సరిగ్గా అందకుండా ఇరుకుగా ఉన్న గదులలో మనం పడుకొని ఉన్నప్పుడు ఏదైనా కాలిందనుకో, అది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కాకుండా కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. అది చాలా డేంజర్, ఇమ్మీడియట్గా ప్రాణం పోతుంది. కార్బన్ డైఆక్సైడ్ తోటి పోదు. కాబట్టి ఓపెన్ ఏరియాలో మంట పెడితే ఏం కాదు, కానీ క్లోజ్డ్ ఏరియాలో మంటలు పెట్టకూడదు. అర్థమైందా? ఎందుకంటే ఎనఫ్ ఆక్సిజన్ లేదు కాబట్టి. అంటే దీని అర్థమేంది, ఎనఫ్ ఆక్సిజన్ ఉంటేనే మండుతుంది, లేకపోతే మండదు. సింపుల్, మండడానికి ఆక్సిజన్ కావాలి, అందులోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కార్బన్ వస్తుంది, కార్బన్తో ఈ ఆక్సిజన్ మిక్స్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సింపుల్. గోవుని ఇది చెప్పిన కదా. సో కాబట్టి గోవు అనేది అది పచ్చి అబద్ధం చెప్తున్నారు. ఓకే, తర్వాత బీఫ్ గురించి ఏది చెప్పిన, బీఫే కదా. తర్వాత రెండో పాయింట్ గోహత్య పాపకం. ఓకే, సో ఇక హత్య చేస్తే పాపకం అయితే ఏ జీవైనా అంతే, కోడి అయినా అంతే, మేక అయినా అంతే, చేప అయినా అంతే, మొక్కలైనా అంతే, ఏదైనా అంతే. మరి అట్లాంటే మరి కొన్ని జీవులు చంపకపోతే బతకవు. ఓకే, రెండోది ఈ బీఫ్ సంబంధించినవి. మరి మన దేశము ప్రపంచంలో బీఫ్ ఎక్స్పోర్ట్లో రెండో ఎక్స్పోర్ట్, బ్రెజిల్ తర్వాత రెండో ఎక్స్పోర్ట్ ఏది, బీఫ్ ఎక్స్పోర్ట్ మన దేశం. మళ్ళీ ఎక్కువగా బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు బ్రాహ్మణులకే ఉన్నాయి. ఈ బీఫ్ యొక్క కంపెనీల నుంచి చందాలు తీసుకుంది ఇదే బీజేపీ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు స్మృతి ఇరానీకి వాళ్ళ బిడ్డకి గోవాలో రెస్టారెంట్ ఉంది, అందులో బీఫ్ అమ్ముతారు. చట్టాలు కొన్ని రాష్ట్రాల్లో యొక్క ప్రొహిబిటెడ్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉన్నది మన దేశంలో. కానీ దాని ఎన్ఫోర్స్మెంట్, దాని ఇంప్లిమెంటేషన్లో మాత్రం పెద్ద గవర్నమెంట్ ఏం పెద్ద పాత్ర లేదు. ఇది ఆవు గురించి చెప్తున్నా. అర్థమైందా? సో కాబట్టి ఇట్స్ అన్ ఇండివిజువల్ ఛాయిస్ రా అయ్యా, అన్ని జీవుల లెక్క అదొక జీవి. హింస పాపం అయితే కోడిని చంపినా పాపమే, ఆవును చంపినా పాపమే, మేకను చంపినా పాపమే అట్లాంటే. కాబట్టి నేనేమంటున్నా అంటే అది ఇండివిజువల్ ఛాయిస్. మరి ఇప్పుడు మరి చాలా దేశాల్లో మరి చంపుకొని తింటారు ఆవు అయినా ఏదైనా. ఈవెన్ వెనకట కూడా అది ముసలిదైపోతేనో లేకపోతే మనకు పాలు ఇస్తలేదో ఎందుకు పనికి రాకపోతే చంపేసేవారు.
చంపుకొని తినే వాళ్ళే చెప్పేటోళ్ళు, రాజే చెప్పేటోళ్ళు చంపుకొని తినిపోను రాని. సో కాబట్టి వీడు ఈ ఈ అంటే నేను ఏమంటున్నా అంటే నిజంగా అది ఏది ఇక చంపొద్దు అయితే ఏ జీవిని చంపకూడదు, మరి వన్యప్రాణులను చంపకూడదు, ఏ జీవిని చంపకూడదు. సో అది ఎంతవరకు అది కరెక్టో నాకు తెలియదు. అది నేనేమంటా అంటే అది ఇండివిజువల్ చాయిస్ అంట. ఆ ఒక్కటే ప్రత్యేకంగా ఏం ఆవుకి ఒక స్పెషాలిటీ అయితే ఏం లేదు. ఏ చంపడం నేరం అయితే ఏ జీవిని చంపినా నేరమే అంట. ఆవుకి ఒక్కటి దానికే ప్రత్యేకమైనటువంటి అతీతం నా అంచన నా నేను నాకు అర్థం చేసుకున్న కాడికి ఆవును ఎందుకు చంపొద్దు అంటుండు అంటే ఈ బ్రాహ్మణుడు మనందరూ సామాన్యులు చంపుకోండి అంటే ఆ బ్రాహ్మణుడి యొక్క బీఫ్ కంపెనీలు చంపుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి ఆవులు ఉండయేమో అని చేస్తుండేమో అనిపిస్తుంది నాకు. అర్థమైందా? అంతకుమించి ఇందులో ఏమీ ఘనకార్యం లేదనిపిస్తుంది. ఎందుకు అది పాలిచ్చే ఆవును ఎందుకు చంపుకుంటారా? ఎవడైనా ఎవడైనా ఏ కులపోడైనా ఏ మతపోడైనా అది పాలిస్తుంది, దానివల్ల అనేక రకాల లాభం ఉంటే పాలతో ఎక్కువ పైసలు వస్తాయి కదా, చంపుకుంటే ఏమవుతుంది దానికి? వాడు ఎద్దునో ఒద్దునో పోతున్నా ఇంకో దాన్ని చంపుకుంటాడు, కానీ ఆవును ఎందుకు చంపుకుంటాడు? తెలుగు కళ్ళోడు ఒవ్వడు చంపుకోడు, అది పనికొస్తలేదు, ముసలిది అయిపోయింది, అది పాలిస్తలేదు, ఎందుకు పనికొస్తలేదు అన్నప్పుడే చంపుతారు. కానీ అది దానివల్ల లాభం చేకూరుతుంది అంటే ఏ కులపోడైనా ఏ మతపోడైనా చంపడు, కామన్ సెన్స్. అవునా కదా? ఇప్పుడు గొర్రె ఉన్నది, దాంతో ఊలు వల్లనే ఎక్కువ వస్తుంది అంటే వాడు ఎందుకు చంపుకుంటాడు? కోడి ఉన్నది, కోడికి గుడ్ల ద్వారానే ఎక్కువ పైసలు వస్తాయంటే కోడిని ఎందుకు చంపుకుంటాడు? ఇప్పుడు కాదు ఎనకటైనా అదే పరిస్థితి. అది ఎందుకు పనికిరాదు? అయిపోయింది దాని పని, దాని ఇది అయిపోయింది, అది దానికి దాని ప్రైమ్ స్టేజ్ అయిపోయింది అన్నప్పుడే మరి ఏం చేద్దాం ఆలోచిస్తారు కదా. ఆలోచించండి మిత్రులారా. ఇక్కడైతే ఏది మన వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్ అయితే వాళ్ళు బ్రాహ్మణులు కూడా తింటారు చేపలు పప్పులు అన్నిట్లు వేసుకొని. ఓకే, అది తప్పు కాదంట, మళ్ళా అట్లా అంటారు వాళ్ళు, జలకన్యలేదు అంటారు వాళ్ళు. అట్లనే గోషామాల్లో బీజేపీ ఎమ్మెల్యే అడున్నాడు కదా, వానికి అల్ కబీర్ నుంచి చందాలు వస్తాయి, బీజేపీ యొక్క కేంద్రంలో బీజేపీ పార్టీకి చందాలు వస్తాయి. అర్థమైందా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంచిగా బీఫ్ ఎక్స్పోర్ట్లు కానీ ఈ యొక్క అన్నీ చేస్తున్నారు, కానీ మన దగ్గర మాత్రం కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైందా? ఆలోచించమని కోరుతున్నాను. అంటే లంగరాజకీయం చేస్తున్నారు. పొద్దుగాలేస్తే ఈ ఒక్క ముస్లింలే ఆవు తింటారు అని ఒక బ్రాహ్మణ్ క్రియేట్ చేసి హిందూ ముస్లిం కొట్లాడబెట్టే ప్రయత్నం చేస్తారు. బక్రీద్ వస్తేనంటే ఆవు ఆవు అంట. బక్రీద్ అంటే పేర్లనే బక్రీద్ అంటే బక్రీ అని ఉన్నది, బక్రీ అంటే మేక, వాళ్ళు మేకనే ఇది చేస్తారు. కానీ ఆవుతారు ఎందుకు పోతారు? పోరు కావాలని వీడే ముస్లింలు ఎక్క టోపు పెట్టుకుంటాడు, వీడే ఆవుని తీసుకుపోతాడు, వీడే చంపుతాడు, ముస్లిం చంపారని ప్రచారం చేస్తాడు. ఇదే పని వానికి. పొద్దుగాలేస్తే అరే ధరలు పెరిగినాయి వాటిని ఎట్లా తగ్గిద్దాం, లేకపోతే పిల్లలకి ఎట్లా ఉద్యోగాలు ఇద్దాం, పేపర్ లీకులు చేసిన గాడిద కొడుకుని వాళ్ళ యొక్క అట్లాంటి కాకుండా పునరావృతం కాకుండా చేస్తా, వాళ్ళకు ఏదైనా బతుకు తెరువు చూపెడతా, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? నిన్న ఒకటి షేర్ చేస్తున్నారు, 6,000 రూపాయలు ఇస్తారంట రైతులకి సంవత్సరానికి మోడీ. అంటే ఎంత 6,000 అంటే నెలకు 500 రూపాయలు ఇస్తారు మనకి, ఎంత పెద్ద దిల్లు చూడు, 15 లక్షలు ఇస్తాను అన్నాడు. దాన్ని ప్రచారం చేసుకుంటారు గాడిద కొడుకులు. అది కూడా ఎందుకు ఇస్తా అన్నాడు, మనం తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇస్తా అంటున్నాడు, లేకపోతే అది కూడా చెప్పవు. అర్థమైనా మిత్రులారా? తర్వాత ఏది గోహత్య చెప్పిన, ముస్లింస్ మాత్రమే పిల్లల్ని ఎక్కువగా కంటారు అనేది షేర్ చేస్తా ఉన్నారు. నిజమా ఇది? నిజమా చెప్పండి మిత్రులారా. ఎక్కడెక్కడైతే పేదరికం ఉందో, ఎక్కడెక్కడైతే నిరక్షరాస్యత ఉందో, ఎక్కడెక్కడైతే వాళ్ళకి అంత పరిజ్ఞానం లేదో, లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్న యొక్క సాంప్రదాయాలు ఉన్నాయో, అట్లాంటి వాళ్ళు ఎక్కువ పిల్లల్ని కంటున్నారు. అంత కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్నారు, కొంచెం యొక్క పిల్లలు పెంచడం అంత ఈజీ కాదు, ఎక్స్పెన్సివ్గా కూడుకున్నది అనేది అవగాహన వచ్చిన వాళ్ళు మోడర్న్ పీపుల్ కంటలేరు, చదువుకున్న వాళ్ళు కంటలేరు. ఏ కులంలైనా ఏ మతంలో అయినా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్క ముస్లింస్ ఒక్కరే ఎట్లా ఉన్నారని అనడం తప్పు. రాజస్థాన్ వండి హిందువులు ఉంటారు, ఎంతమంది పిల్లలు కంటున్నారు అట్లా? అన్ని జోపర్ పార్టీలు వండి లేక గుడిసెలలో ఎంతమంది హిందువులే, 3, 4, 5 కూడా కంటున్నారు. కాబట్టి ఒక్క ముస్లింస్నే అన్నిట్లలో వాళ్ళు ఒక్కరే చెడ్డకు ఎట్లా పుట్టిస్తారా దేవుడు? ఎడ్యుకేటెడ్ ముస్లింస్ కంటలేరు, ఎడ్యుకేటెడ్ హిందువులు ఎక్కువ కంటలేరు, ఒకరు ఇద్దరు. ఇప్పుడు ఇంకా మీ కొత్త జనరేషన్ వచ్చింది అసలు పిల్లలనే కంటలేరంట, భయపడుతున్నారు ఏడా రేపు ఇంకా అంటే మొత్తానికే ఇదవుతుందేమో అని, ఒక 20-30 ఇయర్స్ తర్వాత జనాభా పూర్తిగా తగ్గుతుందేమో అని.
ఎదుగుండి. ఇది ఒక హిందూ ఫ్యామిలీ, ఎంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి ముస్లిమ్స్ ఒక్కరే ఒక్కరి మీదనే బురద. నేను ఏమంటున్నా అంటే నిజంగా జెన్యున్ ఇష్యూ ఉంటే కులాలకు మతాలకు అతీతంగా మనం టాకిల్ దాన్ని యొక్క ఏమంటారు దాని మీద ఒక ఏదైనా పనికొచ్చే దాని మీద చర్యలు తీసుకుందాం. అట్లా ఉంటుంది కానీ ఒక్క పర్టికులర్ కులం వాడే మతం వాడే పిల్లల్ని ఎక్కువ కంటాడు, ఒక్క మతం ఒక పర్టికులర్ మతం వాడే తీవ్రవాదులు అవుతారు, ఒక్క మతం వాడే అన్ని చెడ్డగా చేస్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కడు ఒడో చేస్తే కసాబ్ అనేటోడు చేస్తే ఈ మొత్తం ముస్లిం అందరు తీవ్రవాదులు అవుతారా? కాదు కదా. ఒక్క గోడ్సే అనేటోడు ఒక తీవ్రవాదం చేస్తే అందరు అవుతారా గోడ్సేలు? ఒక ప్రజ్ఞ సాధ్వి అనేట ఆమె చేస్తే ఠాకూర్ సాధ్వియో అందరిగా హిందువులు అందరు తీవ్రవాదులు అవుతారా? కారు కదా. సో కాబట్టి ఆ ఒక్క ఇండివిజువల్ని నేరం చేసిన నేరస్తుని లెక్క చూడాలి, కానీ ఆ మతానికి మంచికున్న వాళ్ళ మీద బురదలని ఎంతవరకు కరెక్ట్ ఆలోచించారు ప్లీజ్. ఓకే చూద్దాం. ఇగో సో హిందూ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు చూడండి. और सब्जी 20 किलो सुबह बनती है 15 किलो शाम का बनती है. 20 किलो सब्जी शाम को और 20 किलो सुबह. हाँ जी. दूध कितना आता है? दूध तो जितना मतलब अपने 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 हिसाब से लेते हैं. थोड़ा थोड़ा ले लेते हैं सब अपने बच्चों के लिए खुद के लिए. और वो आपको सुबह 10 होया एक साल में 10 बच्चे सालाना की इनकम हो जाती है हमारे 2 करोड़ से ऊपर ही जाती है. कार कितनी है? हमारे 7-8 गाड़ियां हैं. ट्रैक्टर कितना है? 11 ट्रैक्टर है. मोटरसाइकिल कितना है? वो 80 के करीब 80 मोटरसाइकिल है. और चलिए इनसे बात नहीं नहीं करते नहीं करता है नहीं, क्योंकि 185 लोग इस पे टूटेंगे वो तो जाएंगे बस सीधा. गाँव में लड़ाई होती है तो हमारे घर पे आते हैं और हमारे झगड़ा भाई हमारा झगड़ा हो गया भाई आप समझो उनको भाई ऐसे करो. इसलिए हमारे गांव में हमसे लड़ने नहीं आते, उनकी लड़ाई सुलझाने के लिए आते हैं हमारे यहाँ. एक ऐसा शब्द है जिस परिवार का मतलब होता है कि 2-4 लोग मिलके एक परिवार होते हैं. ज्यादा से ज्यादा किसी परिवार में 10 लोग होते हैं, लेकिन एक ऐसा परिवार जहाँ 185 लोग एक साथ रहते हैं बेटियों का संख्या छोड़ के जिनकी शादी हो गई. उससे पहले मैं आपको बता दूं कि सरकार भी कह रहा है कि मेरा छोटा परिवार हो, हम दो हमारे दो, लेकिन चाचा के हैं हम एक और हमारे 85 यानी 84. ये परिवार जो है राजस्थान का परिवार है जहाँ 185 लोग एक साथ रहते हैं. इनका ये पुराना घर है, दिखाइए ये पुराना घर है, उसके बाद ये इनका नया वाला घर है. सब ये जो टोटल आपका जहां तक कैमरा का नजर जाएगा ये सब इनका ही घर है. और तो और दादाजी 3री तक पढ़ाई किया है, लेकिन आजकल के मॉडर्न युग में अपने नाती पोते को पढ़ा भी रहे हैं. इस घर में बहुत सारे बच्चे हैं जो कि डॉक्टरी कर रहे हैं, बहुत सारे बच्चे हैं कि जो कि टीचर है, मास्टर है, पढ़ाई कर रहे हैं, बिजनेस है खुद का ही लोग का, और खेती भी है लमसम 700 बीघा की खेती है. और इस परिवार का ये मुखिया है, ये कहेंगे कि इस आदमी को मुखिया बना देना है, सरपंच बना देना है तो बन जाता है, क्योंकि इस घर में लमसम 140 वोट है. जिसको मिलता है उस गांव का मुखिया और इस गांव का सरपंच बन जाता है ना चाचा? हाँ जी. क्या नाम हुआ आपका? मोहनलाल. कितने परिवार है आपका? ये परिवार तो भाई 185 है ही. 185 परिवार के मुखिया है. मुखिया तो भगवान है. मुखिया तो कितना भगवान. तक पढ़ाई किया आपने? अरे 3री तक. 3री तक.
हाँ, बच्चे आपके कहाँ तक पढ़ रहे हैं अभी? अभी तो बहुत ऊंचा ऊंचा पढ़ रही है। खुशी मिलता है? एक साथ रहते हैं आप लोग? तो खुशी तो है। ये ना पूछो बच्चे ना पढ़ाई लिखाई। अच्छा आप एक बात बताइए, कितना कमाई होता है खेती से? खेती में तो हो जाए 30-40 लाख की, बने उपाड़ भी तो हुआ ना, खाद बीज एक सीजन की। हाँ एक सीजन की हो जाए, पाचो उपाड़ भी तो हुआ ना, डीपी है, यूरिया है, पिलाई है, जुलाई है, खर्चा जितना ही पैदा हुआ जितनी खर्चा हो जाए। सबसे बड़ी बात की इस परिवार में लमसम 100 मोटरसाइकिल है, 10 ठो कार है, 10 ठो ट्रैक्टर है, इसके अलावा लमसम 200 के आसपास गाय भैंस भेड़ बकरिया है। और यहाँ ये नौजवान लोग हैं, इनसे भी बात करते हैं। हिंदी आती है? समझ में आती है। हाँ। कितने परिवार हैं आपके? 185। घर में शादी कब आता है? हर 2-3 महीने में प्रोग्राम फंक्शन चलता ही रहता है, शादी 6 महीने में शादी। एक बात बताइए, इस घर का मुखिया कौन है? दादाजी। आप वोट देते हैं? देते हैं ना, बिल्कुल। जिसको चाहते हो उसको मुखिया बना देते? हाँ। अच्छा एक बात बताइए, आप पढ़ाई भी किया? कर रहा हूँ। स्टडी? हाँ। क्या कर रहा है? मैंने अभी बीएड कर ली, बीएसटीसी कर ली, अभी मैं हिंदी से क्वालिफाई भी हूँ। अभी आपके घर में कौन कौन से पोस्ट पे हैं लोग? को टीचर भी है, 2 टीचर भी है, 1 सेकंड ग्रेड के हैं, 1 थर्ड ग्रेड के भी हैं, और 2 कंपाउंडर है यहाँ पे हॉस्पिटल में, शेराबाद वहाँ है। और बहुत से बच्चे पढ़ाई भी कर रहे हैं, कोई एमए कर रहे हैं, कोई बीएड कर रहे हैं, और कोई डॉक्टरी भी कर रहे हैं। गाय से कितना कमाई होता है? गाय भैंस से वो तो इतना आइडिया नहीं है मेरे को, लेकिन बता सकता हूँ 2-3 लाख का तो हो जाता है महीने का। हाँ। फसल से? फसल से सालाना की इनकम हो जाती है हमारे 2 करोड़ से ऊपर ही जाती है। कार कितनी है? हमारे 7-8 गाड़ियां हैं। ट्रैक्टर कितना है? 11 ट्रैक्टर है। मोटरसाइकिल कितना है? वो 80 के करीब 80 मोटरसाइकिल है। और चलिए इनसे बात करते हैं, ये बच्चे हैं। बच्चे आप कितनी बहन हुआ? मैं 50। 50 बहन? इस घर में 50 छोटे बच्चे हैं। అర్థమైందా మిత్రులారు? సో అదొక్క ఫ్యామిలీ, కానీ అంత 150 మంది లేకున్నా సరే, కానీ 5-10 మంది ఉన్న ఫ్యామిలీస్ కూడా హిందువులు చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఒక్కొక్క ప్రాంతం పోతే ఒక్కొక్క అంతటా ఎక్కడైనా సరే చదువుకున్న వాళ్ళలో తక్కువ ఉన్నారు, చదువు లేని దగ్గర పేదరికం ఉన్న దగ్గర ఎక్కువ ఉన్నారు. అది ఏ మతమైనా, హిందువు అయినా, ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, ఇంకో సిక్కు అయినా, ఇంకోటైనా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ప్రతి దాంట్లో ఒక ముస్లింస్ని ఒక్కరినే తప్పు పట్టడమే, ఒక వాళ్ళ ఒక్కరి మీదనే బురద వెళ్ళడం ఎందుకు అనేది నా బాధ. అర్థమైందా? ఇదంతా బ్రాహ్మణుడు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే, నా అంచనా ప్రకారం ముస్లింస్ బ్రాహ్మణులకు ఓటయ్యారు అన్న ఒక ఫీలింగ్ తోటి, అదే బ్రాహ్మణుల పార్టీ బీజేపీకి ఓటయ్యారని వాళ్ళ మీద బురద వెళ్తుండు అనేది, వాళ్ళని ఎట్లానే చేసి దుర్మార్గులుగా చిత్రీకరించి వాళ్ళని లేకుండా చేయాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బీజేపీకి ఓటయ్యారు కాబట్టి అనేది నా యొక్క నాకు అర్థమైన కాడికి. ఓకే, ఎట్లయితే ఈ యొక్క బుద్ధిజం జైనిజాన్ని చంపేసండి కదా, ఈ మూలవాసుల యొక్క మూలవాసులు మొక్కుకున్న బుద్ధిస్ట్ జైనిస్ట్ ఇవన్నీ తీసేసి ఆ గుళ్ళన్నిటిని ఈ బ్రాహ్మణికి సంబంధం లేకుండా, వాడు గుడి అనేది ఈ బ్రాహ్మణికి తెలియదు. అర్థమైందా? వాడు యజ్ఞాలు యాగాలు చేసుకునేవాడు తప్ప బ్రాహ్మణికి గుడి అనే కాన్సెప్టే తెలియదు. కానీ మూలవాసుల యొక్క బుద్ధిస్టు జైనిస్టు గుళ్ళన్నింటినీ ఇలా ఈ వీడు పేర్లు మార్చేసి, ఆ యొక్క మూలవాసుల దేవతల పేర్లని మార్చేసి వాడు ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు మళ్ళా మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాడు, ఈ ఆర్యుడు. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, అది ముస్లింస్ మాత్రమే పిల్లల్ని ఎక్కువగా ఉంటారు కదా. తర్వాత ఇది 4వ పాయింట్ ఏం చెప్పినా, ముస్లిం రెస్టారెంట్ ఓనరు బిర్యానీలో హిందువులకు పిల్లలు పుట్టకుండా మందుగోలు ఇస్తున్నాడు అనేది ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. అది ఫేక్ అని గ్రహించడానికే, అది నేను రీసెర్చ్ చేయడానికి నాకు కొంచెం ఇదైంది. ఇదబ్బా పోస్ట్ ముస్లిం ఎంపీ, ఒక్క ఇది ఇది ఇగో ఇది షేర్ చేస్తున్నారు వాట్సాప్లో. ఏమని రాశారు ఇలా, కోయంబత్తూరులో బిర్యానీలో గర్భ నిరోధక మాత్రలు కలిపి హిందువులకు ముస్లింస్ బిర్యానీ సరఫరా చేస్తున్నారు, అమ్మిన ముస్లిం దుకాణదారులు అరెస్టు, ఇక నుంచి హిందువులు గౌరవంగా పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటో అర్థమైందా, ముస్లిం షాపులో బిర్యానీ అంటే ఎలా ఉంటుందో ఫుడ్ జిహాద్
ఆడ లవ్ జిహాద్ అయిపోయింది, ఈడ ఫుడ్ జిహాద్. వింటున్నా మిత్రులారా, ఇది ఫుడ్ జిహాద్ అని ఇంకా తెలియని అమాయక హిందువులు. ఆడ ఫోటో పెట్టిన ఫోటోలకి, వాడు రాసిన కథనానికి ఎలాంటి సంబంధం లేదు. అసలు లవ్ జిహాద్ అనేదే లేదు, ఈ బ్రాహ్మణుడు క్రియేట్ చేసింది. జిహాద్ అంటే నేను గతంలో చెప్పిన అది పవిత్ర యుద్ధము. అది ముస్లింలలో ఒక సున్నీ తెగకు షియా తెగకు మధ్యలో వాళ్ళు కొట్లాడుకున్నారు. ఎందుకంటే ఒక తెగ వారు వారి యొక్క వాళ్ళని చంపుతుంటే నేనే యొక్క ఖిలాఫత్ ప్రవక్తకి వారసుని అంటే నేనే ప్రవక్తకు వారసుని అని రెండు వర్గాల వారు కొట్టుకున్నప్పుడు ఒక వర్గం వారు అడవిలో పోతుంటే రెండో వర్గం వారు వాళ్ళని చంపుతుంటే చూసి విసుగు చెందినటువంటి ఆ వర్గం నాయకుడు ఏమన్నాడు అంటే, మనం ఎవరైనా చంపితే మళ్ళీ మనం తిరిగి కొడదాం, తిరిగి చంపుదాం, లేదంటే తిరిగి కొడదాం, మనం కాపాడుకుంటాం ఆత్మరక్షణకి. దాన్నే ఆయన వాళ్ళ అరబిక్ భాషలో జిహాద్ లేదా పవిత్ర యుద్ధం అన్నారు. అంతేగాని అన్య మతస్థులను చంపాలి, అన్య మతస్థులకు ద్రోహం చేయాలి అని ఎక్కడా ఖురాన్లో లేదు. ఓకే, అది అది జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అంటే అది. కానీ ఇక్కడ లవ్ జిహాద్ అంటాడు. ఒక 18 ఏళ్ళు దాటిన వారికి ఎవరు ఏ కులం వారినైనా ఏ మతం వారినైనా పెళ్లి చేసుకోవడానికి పరిపూర్ణమైన స్వేచ్ఛ కలదు భారత రాజ్యాంగంలో. కాబట్టి వాళ్ళు ఎవరికి ఇష్టం, ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు గౌరీని పెళ్లి చేసుకుంటే మనకే సంబంధం అది? అక్కడ లవ్ జిహాద్ ఎందుకు వచ్చింది? షారుఖ్ ఖాన్ చిన్నపిల్లవాడా, మైనరా, లేదు గౌరీ గారు మైనరా, లేదా కరీనా కపూర్ గారు సైఫ్ అలీ ఖాన్ గారిని పెళ్లి చేసుకుంది. సో వాళ్ళిద్దరు మెచ్యూర్డ్ కదా, వాళ్ళకి ఏం కావాలి, ఎవరితో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారో వాళ్ళు నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి భారత రాజ్యం కల్పించింది కదా, వాళ్ళ స్వేచ్ఛను తీసేసే హక్కు మనకు లేదు కదా. మైనర్లని 18 ఏళ్ళ కంటే బిలో ఉన్నవారిని మైనర్లని వాళ్ళ యొక్క ఇది ఇది వాళ్ళని తప్పుగా అట్లా చేస్తే చర్యలు తీసుకుందాం చట్ట ప్రకారం. కానీ ఒక ఇండివిజువల్స్ ఇష్టంతో పెళ్లి చేసుకుంటే దాని జిహాద్ ఎట్లయితుందిరా? మరి ఇదే బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ గారు ఒక పార్సీ అతన్ని పెళ్లి చేసుకుంది కదా, మరి దాన్ని ఏమంటారు? బ్రాహ్మణ జిహాద్ అంటారా? ఆర్య బ్రాహ్మణ జిహాద్ అనాలి. దరిద్రం ఉండా కొడుకు పొద్దుగాల లేస్తే ఫేక్. ఆలోచించారు మిత్రులారా ప్లీజ్. ఓకే, తర్వాత ఇది ఇప్పుడు చెప్పిన కదా ఈ కోయంబత్తుంది, దీని పేరేం చెప్పిండు? ఫుడ్ జిహాద్ అంట. జిహాద్ లేదు, ఈ యొక్క ఇంకేం లేదు, అదంతా ఇది పచ్చి అబద్ధం, ఇది మొత్తం పోస్ట్. ఓకే, ఇది బీజేపీ ఐటీ వాట్సాప్లో చెత్త నింపుతారు గాడి కొడుకు. బ్రాహ్మణ జిహాద్ ఇది, బ్రాహ్మణ జిహాద్ ఇక వాట్సాప్లలో చెత్త నింపేది బ్రాహ్మణ ఐటీ సెల్ జిహాద్ అంట. నేను అప్పుడు చక్క అవుతారు వాడుకో, చదవండి. ఫ్యాక్ట్ చెక్. ఆర్ హిందూస్ బీయింగ్ ఫెడ్ బిర్యానీ లేస్డ్ విత్ కాంట్రాసెప్టివ్స్ ఇన్ కోయంబత్తూర్? కాదు అని చెప్తున్నారు. ఓకే, ఫ్యాక్ట్ చెక్ ఏముంది? ఆల్దో ద ఫస్ట్ పిక్చర్ వాజ్ నాట్ ఫౌండ్ ఆన్ ద ఎనీ వెబ్సైట్, ద సెకండ్ పిక్చర్ కుడ్ బి ట్రేస్డ్ టు ఏ ట్వీట్ వెరిఫైడ్ హ్యాండిల్ ఆఫ్ బిజ్నోర్ పోలీస్. అకార్డింగ్ టు ద ట్వీట్, 6 men వర్ అరెస్టెడ్ ఫ్రమ్ ద మదర్సా ఆన్ ద చార్జెస్ ఆఫ్ ట్రేడింగ్ ఇల్లీగల్ ఆర్మ్స్. ఓకే, ఇక బిజ్నోర్ పోలీస్ వాళ్ళు ఇది షేర్ చేశారు ట్విట్టర్లో, ఎక్స్లో. ఓకే, సో దాని వేరే కేసులో వాళ్ళని అరెస్ట్ చేశారు కొంతమందిని. సో దానికి కోయంబత్తూర్లో ఉన్న దానికి ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడియో ఫోటోలు తీసుకొని వచ్చి కోయంబత్తూర్లో ఫుడ్ పాయిజనింగ్ అని ఫేక్ ప్రచారం చేస్తారు వాట్సాప్. కాబట్టి దయచేసి ఇట్లాంటి చెత్తను నమ్మకూడదు. వాట్సాప్లో 99% చెత్తనే వస్తుంది. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ మీద కాంగ్రెస్ పరిపాలనలో ప్రధానంగా పనిచేసిన వారి మీద నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, లేకపోతే యొక్క మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళ మీద ఏమైనా చెత్త వచ్చినా, లేదు ఎనీథింగ్ ముస్లిం చెడ్డవారు అనేది ఏదైనా పోస్ట్ వచ్చినా దయచేసి నమ్మకండి. ఆ వీడియోలకి, ఆడ ఫోటోలకి, ఆ మార్ఫింగ్కి, అది ఏ దేశంలో జరిగిన దానికి, ఆడ చెప్పే ఆడ రాసే చెత్తకి సంబంధమే ఉండదు. 99% ఫేకే ఉంటుంది. ఇప్పుడు ఇంకా దరిద్రం ఏంటంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి వాట్సాప్లో వచ్చేది 99% నమ్మకండి. వాట్సాప్ కాకుండా యూట్యూబ్, ఫేస్బుక్, తర్వాత ఇది ఇన్స్టాగ్రాము, వాటిని నమ్మవచ్చు. గూగుల్, తర్వాత ఎనీ వెబ్సైట్, ఎవడన్నా ఏదైనా షేర్ చేస్తే దీనికి లింక్ పంపురా, ఏ న్యూస్ పేపర్లో వచ్చిందో లింక్ పంపురా అని అడుగుండి.
ఎందుకంటే వాడు ఒకవేళ ఏ న్యూస్ పేపర్ కానీ ఏ ఫేస్బుక్ కూడా కానీ ఫేస్బుక్ లాగా పోస్ట్ కానీ అట్లా తప్పు చెప్తే మనం చర్యలు తీసుకోవచ్చు, మనం కంప్లైంట్ చేయొచ్చు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. వాట్సాప్ అనేది దోస్తులకి ప్రియురాళ్ళకి చుట్టాలకి మధ్యలో ఒక ఎన్క్రిప్టెడ్గా మనం ప్రైవేట్గా మాట్లాడుకునే ఒక మెసేజింగ్ టూల్. అది దానికి అది ప్రభుత్వానికి అది ఎన్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి తెలియదు, ప్రైవేట్ మెసేజ్ కాబట్టి అందులో ఇక అది ప్రభుత్వ చర్య చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేం కాబట్టి ఆ వాట్సాప్లో చెత్త నింపడానికి వాడుతున్నారు, వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ రెండు. ఓకే, అది ఏది చెప్పిన ఇది ఏంది అదే ఇది థర్డ్ పాయింట్ చెప్పిన కదా, బీఫ్ కంపెనీ చూపెట్టాలి మీకు. బీఫ్ కంపెనీ ఇద్దాము చెప్పినా కానీ దానికి చూపెడతాను. బీఫ్ కంపెనీ నుంచి ఏది డొనేషన్స్ బీజేపీ కిట్లు వస్తాయి చూడండి. మటన్ షాప్ మీద ఆందార్ అయితే ఎంత తీన్మారు ఉంటది. జ్యోతిష్యం చెప్పే శాస్త్రి గారు షాపల మీద వచ్చే ఆందారితోనే బతికితే ఎంత చిత్రం అనిపిస్తుంది. శాకాహారం హోటల్ పెట్టిన శర్మన్న కోళ్ల ఫారం మెయింటైన్ చేస్తున్నాడంటే ఏనో ఓ కాడ కలుక్కుమంటదా అనదా. ఇగో ఈ ముచ్చటిన్నాక నేను కూడా గిట్లనే షాక్ తిన్నా. ముత్తైదు వద్దన్న ముద్దే గన్ని పొగడొద్దన్నదట ఎన్ కట్టుకోగామే. అగో అట్లనే ఉన్నది పువ్వు గుర్తో ఇగ్రం కూడా. పెద్ద కూర పంచారు మీద పొద్దెల తీస్తుండ్రు కదా, కానీ వీళ్ళు ఏం చేసిండో తెలుసునా, బయట దేశాలకు పెద్ద కూరను సప్లై చేస్తున్న కంపెనీల తాన చందాలు తీసుకుండ్రు. పోయిన తాప 2,50,00,000 తీసుకుండ్రట. గీ ముచ్చట మేం చెప్తలేము, ఎలచ్చర్ల సంఘానికి కుత్తు పువ్వు గుర్తులే చెప్పిండ్రు. అంటే పార్టీలకు ఎవలెవలు ఎంత చందాలిచ్చింది చూపియాలే ఎలచ్చర్ల సంఘానికి. ఆగో గా కాగితాలల్లా పెద్ద కూరను సప్లై చేసే 3 కంపెనీల నుంచి చందాలు తీసుకున్నది నిజాయితీగా చెప్పిండ్రు. కోడలకు సుద్దులు చెప్పి అత్తాలుగా పోయినట్లేదు గీ ముచ్చట. పొయ్యి మీదకి కూర ఎక్కనీయం, మూతలు తీసి బగోన్లు మురక చూస్తాం, తింటే దేశంలోకి వెళ్ళిపోవాలి అని సుద్దులు చెప్పే సిద్ధయ్యలు పార్టీని నడిపినందుకైతే పైసలు తీసుకోవచ్చన్నట్టు. బ్రాహ్మణుల పెళ్లి కొయ్యి రొయ్యల దేవులాడు ఎందుకు సారు, వాళ్ళ తిండిని వాళ్ళని తిననిస్తే అప్పుడు 2.5 కోట్లు ఇచ్చిన వాళ్ళు రేపు 5 కోట్లు 10 కోట్లు ఇస్తుండొచ్చు కదా. ఇంకోటి చూద్దాం. भारत का सबसे बड़ा भूचरखान तेलंगाना के मेडक जिले में है. इसके मालिक का नाम है सतीश सबरवाल और कंपनी का नाम है अल कबीर एक्सपोर्ट प्राइवेट लिमिटेड. सतीश सबरवाल का कहना है बिजनेसमैन का कोई धर्म नहीं होता, धर्म और बिजनेस दोनों अलग अलग चीजें हैं. బీఫ్ అనేటటువంటి ఎక్స్పోర్ట్ రికార్డ్ స్థాయిలలో అవుతుంది. అదే బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీలు బీజేపీకి ఇదే ఎలక్టోరల్ బాండ్స్ రికార్డ్ లెవెల్లో ఇచ్చినాయి. దీనికి బీజేపీ కూడా జవాబు ఏమిటో వాళ్ళు కూడా ఒకసారి ఆవులను కాపాడేటటువంటి ఒక కలర్ సినిమా చూపిస్తున్నటువంటి వీళ్ళు వాస్తవాన్ని మనం గౌరవించుకోవాలి, మనం మొక్కుతాం, అది మన సెంటిమెంట్. అట్లాంటిది ఒక బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ నుంచి బీజేపీ అసలు ఎలక్టోరల్ బాండ్స్ పైసలు ఎట్లా తీసుకుంటుంది ఇప్పుడు బీజేపీ కూడా జవాబు చెప్పి రావాలి. ఆలోచించారు మిత్రులారా, చేసే పాపాలన్నీ వాళ్ళు చేసుకుంటా మళ్ళీ ఈ పొద్దుగాలు లేస్తే వాడే కొడుతున్నాడంటే వాడే ఏడుస్తాడంట. నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ఇది బీఫ్ చెప్పిన తర్వాత ముస్లింస్ మాత్రమే పిల్లలు అంటారు, రెస్టారెంట్ ఓనర్ చెప్పిన. ఓకే, తర్వాత ఇంకోటి ఇప్పుడు లోక్సభలో ఉన్న అందరు ఎంపీలు ముస్లింసే అంట, ఇదొక చెత్త నడుస్తుంది. ఓకే, ఈడు ఒకడు ఉన్నాడు బాపనోడు నాటున్నాడు, ఈడు చెత్త మాట్లాడుతుండు. అదంతా చూసిన తర్వాత నాకు కూడా 6 గంటల నుంచి ఆయన ఫోన్ పెట్టేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు 8:30 వరకు కూడా దీని గురించి ఆలోచిస్తూ మరిన్ని గణాంకాలు నేను సేకరించే ప్రయత్నం చేశాను. ఈ గణాంకాలన్నీ చూసిన తర్వాత నాకు మెంటల్ లేచిపోయిందని నిజంగా అవి కూడా మీకు చూపిస్తాను మిత్రులరా. నేను బాధపడడంలో ఆవేదన పడడంలో ఏదైనా తప్పు ఉందో మీరే ఒకసారి ఆలోచించండి మిత్రులరా. నిజంగా ఇది నీచమైన చర్య అని నీచమైన చర్య మిత్రులరా. అదేంటంటే ఈ 2024 ఎన్నికలు అంటే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ముస్లింలు సుమారు 93.87% అండి, 93% మహారాష్ట్రలో ఓట్లు వేశారండి ముస్లింలు. అదే రాష్ట్రంలో హిందువులు ఎంతమంది వేశారో తెలుసా అండి, 42% అండి, 42% మాత్రమే ఓటు వేశారండి. అంటే సగం కూడా వేయలేదండి ముస్లింలు వేసిన ఓట్లలో, సగం మంది కూడా ఈ యొక్క ఓటు వేయడానికి వెళ్ళలేదండి హిందువులు. అదే రాజస్థాన్ లో ఈ ముస్లింలు 94% మంది ఓట్లు వేశారండి రాజస్థాన్ రాష్ట్రంలో, 94% మంది. కానీ హిందువులు కనీసం 40% కాదండి, 39% మాత్రమే ఓట్లు వేశారండి, మిగతా వాళ్ళందరూ గాడిదలు కాస్తున్నారండి విధవలు. చూడండి
ఇంకొక దారుణ విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో ఎంత దారి. అరే అవులే, వాళ్ళు నీ మోడీ మీద కోపంతో ఓట్లు వేయలేదు, అర్థమైందరా? నీకు మోడీ పరిపాలన నచ్చక ఓటు వేయలేదు. కనీస అవగాహన ఉందా నీకు? పొలం పనికి వెళ్ళారు మిత్రులారా, ఇవి ఎట్లా అబద్ధాలు చెప్తున్నావు? వినండి, అదెక్కడంటే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ నుంచి మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి పశ్చిమ బెంగాల్లో 37 మంది ఎంపీలు ఎన్నికయ్యారండి. రమితులారా వినాలి, మీరు వినాలి, వినాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిందూ ముస్లిం కింద ఓట్లనే సపరేట్ చేయము. ఎవరు ఏ పార్టీకి ఓటేసిందో ఎవరు చెప్పరు. ఎట్లా తెలుస్తుంది దీనికి? మనకు ఆ ట్రాకింగ్, ఇప్పుడు హిందూ ఎవరికి ఓటేసిండు లేకపోతే ముస్లిం ఎవరికి ఓటేసిండు, ఈ ట్రాకింగే ఉండదే. రాజకీయాల్లోకి వచ్చి ఉత్తరించాలని చెప్పి పార్టీలు పెట్టి మన కోసం అంతో కొంత రిస్క్ చేస్తున్న వాళ్ళకి ఇది అన్యాయం కదండి, ఇది దారుణం కదండి. ఇంత దారుణంగా తయారవుతాం, ఇంక అన్ని రాష్ట్రాల పరిస్థితి నిజంగా మన చూపుతో మనం కొట్టుకోవాలండి. వీళ్ళ కోసం కష్టపడుతుంటాయి. చూడండి మిత్రుల, ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే దీని ఫలితంగా లోక్సభలో సుమారు 98 మంది ముస్లింలు ఎంపీలుగా ఎన్నికయ్యారండి. 98 మంది ముస్లింస్ ఉన్నారంట, 543 నిజమా? వాళ్ళ కొడదాం చూద్దాం. 98 మంది ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు. ఇంకా ఏదో మనం ఏదో ఉత్తరించేస్తున్నాం, మన దేశంలో హిందువులే మెజారిటీగా ఉన్నాము, మనకేమీ రాదు, మన పని మనం చేసుకొని మన తిండి తిని శుభ్రంగా పడుకుందాం, కాళ్ళ మీద కాలేసుకొని కంటి మీద తడిగొట్టేసుకొని పడుకుందాం అంటే చల్లదండి. ఇది గణాంకాలు చూడండి, 98 మంది ఎంపీలుగా ముస్లింలు ఎన్నికయ్యారు. ఇలా ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారు. అది ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ నుంచి మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి పశ్చిమ బెంగాల్లో 37 మంది ఎంపీలు ఎన్నికయ్యారండి. ఎన్నికయ్యారు కాంగ్రెస్ టీఎంసీ పార్టీల నుంచి. ఇంకా అస్సాంలో 31 మంది ఏది కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి 31 అంటే 31 మెంబర్స్ ఎంపీలుగా ఎన్నికయ్యారండి. అస్సాంలో 31 మంది ఎంపీలు అంట. అస్సాంలో ఉన్నదే 12 ఎంపీ సీట్లు, 31 మంది ముస్లింస్ ఎన్నికైందంట. మళ్ళీ ఉన్నదాడు బీజేపీ ప్రభుత్వం, వచ్చిన సీట్లని బీజేపీకి వచ్చినాయి అస్సాంలో. ఇప్పుడు మీకు అనుకూలమైన చట్టాలు వస్తాయా? మీకోసం పోరాడాలా? ఎవరు పోరాడతారు అక్కడ? ఓట్లు వేయడం చేత కాదు, పొద్దుగా లేసే చెత్త నింపుతావు. మిమ్మల్ని నరుగుతున్నా కూడా తిక్కుండా చూసుకోండి. ఇక అంతే, వాడికి తెలిసింది ఒక్కటే, మంచి చేద్దాము, ఏముండలేదు. ముస్లిం 10% ఉన్న ముస్లిం చూపెట్టాలి, 10% ఉన్న ముస్లింస్ అంట 90% ఉన్న హిందులని కొడతారంట. ఆర్మీ నీ చేయలేదు, పోలీసులు నీ చేయలేన్నారు, 10 ఏళ్ళ నుంచి నువ్వు అధికారంలో ఉన్నావు. ఇప్పటివరకు దేశంలో ఇన్ని దాడులు జరిగితే వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరిగేది, దోషులకు శిక్షలు పడే. కానీ 10% ఉన్నాడు కొడతాడని 90% అని బెదిరించి ఓట్లు వేయించుకొని దోసుకోవాలి. ఎన్ని రోజులు రా ఈ చెత్త? ముస్లింస్ కొడతలేరు, కొడుతుంది నువ్వే, బీజేపీ వాడివే, ముస్లింస్ కొట్టారని ప్రచారం చేస్తుంది నువ్వే. ప్లస్ అంతమంది ఎంపీలే లేరు ఆ రాష్ట్రాలల్లో, అంతమంది ముస్లింస్ గెలిచిరంట. సో వాడు పొద్దుగా చెత్త నింపుతున్నాడు, ఓకే, హిందువులు బీజేపీకి ఓటేయాలని చెత్త నింపుతున్నాడు, అర్థమైందా? సో ఆ క్రమంలో మళ్ళీ అవి కూడా నిజం చెప్తలేడు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. సో ఆ క్రమంలో ఏది ఫ్యాక్ట్ ఏంది చూద్దాం. నిజంగా ముస్లిం 98 ముస్లింస్ ఉన్నారా? ఏమవుతున్నారా క్లెయిమ్? ఇన్ ద 2024 లోక్సభ ఎలక్షన్స్ 110 ముస్లింస్ వర్ ఎలెక్టెడ్ యాజ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అని ప్రచారం చేస్తారు బీజేపీ ఆర్టిసన్ వాట్సాప్ యూనివర్సిటీ. ఫ్యాక్ట్ నిజమేంది? ఇన్ ద లోక్సభ 2024 లోక్సభ ఎలక్షన్స్ ఓన్లీ 24 ముస్లింస్ వర్ ఎలెక్టెడ్ యాజ్ ఎంపీసీ. 24 మంది మాత్రమే ఎంపీలుగా ఎలెక్ట్ ఎన్నికయ్యారు. ఇది మొన్న వాడు చెప్తున్నట్టు 98 కాదు, 110 కాదు, అర్థమైందా? 101 కాదు, 110 కాదు. అకార్డింగ్ టు డేటా ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ వెబ్సైట్, ఏ టోటల్ ఆఫ్ 78 క్యాండిడేట్స్ వర్ కంటెస్టెడ్ ఇన్ ద ఎలక్షన్స్ ఫ్రమ్ మేజర్ పార్టీస్ విత్ 24 సక్సెస్ఫుల్లీ సెక్యూరింగ్ సీట్స్ ఇన్ ద పార్లమెంట్. అర్థమైందా?
మొత్తం 78 మంది ముస్లిం క్యాండిడేట్లు అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తే అందులో 24 మంది మాత్రమే గెలిచారు. ఇది వాస్తవం. ఇది ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తున్నాము. ఇచ్చట అమాంగ్ దీస్ 21 ఆర్ అఫిలియేటెడ్ విత్ ఇండియా బ్లాక్ అండ్ ద కాంగ్రెస్ పార్టీ హోల్డ్స్ 9 ముస్లిం ఎంపీస్. ఇందులో యొక్క మొత్తం అన్ని పార్టీలకు ఇండియా కూటమిలో 21 మంది ఉంటే మిగిలిన ముగ్గురు ఇండియా ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టే కదా. సో అట్లనే అందులో ఏది అది 21 మంది ఉన్నారు మొత్తం యొక్క ఇండియా కూటమి కింద. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 9 మంది మాత్రమే ఉన్నారు. అర్థమైందా? కాంగ్రెస్లో 99 మంది కాంగ్రెస్ యొక్క ఇది కాంగ్రెస్లో గెలిస్తే అందులో 9 మంది మాత్రమే ముస్లిమ్స్ ఉన్నారు, మిగతా 90 మంది హిందువులే ఉన్నారు. మా చెవులలో తామర పూలు పెట్టు. ద కాంగ్రెస్ పార్టీ హోల్డ్స్ 9 ముస్లిం ఎంపీ సీట్స్ ఫాలోడ్ బై ద తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ. తృణమూల్ కాంగ్రెస్ 5, సమాజ్వాదీ పార్టీ 4, ఐఎంయుఎల్ ఇండియన్ ముస్లిం లీగ్ 2, అట్లనే నేషనల్ కాన్ఫరెన్స్ 1. అడిషనల్లీ ద ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తిహాద్ ఉల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం 1 ముస్లిం ఎంపీ, వైల్ 2 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఆఫ్ ముస్లిం ఫేత్ ఆల్సో 1 సీట్స్. నోటబిలీ దేర్ ఆర్ నో ముస్లిం ఎంపీస్ ఇది. దేర్ ఫోర్ ద క్లెయిమ్ మేడ్ ఇన్ ద పోస్ట్ రిగార్డింగ్ 110 ముస్లిమ్స్ ఈజ్ ఫాల్స్. అపచ్చి అబద్ధం, 110 కాదు. అర్థమైందా? సో మొత్తం 78 మంది పోటీ చేస్తే అందులో 24 మంది గెలిచారు. వాడు ఎంత చెత్త నింపుతున్నాడు. సో అది చెప్పిన, ఇది ముస్లిమ్స్ ఎంపీలు అది చెప్పిన. తర్వాత ఇది చర్చి ఫాదర్ దగ్గర 7,000 కోట్లు దొరికాయి అని ఒక చెత్త నింపుతున్నారు. ఇది అది పోస్ట్ ఇది. ఇదేనా? ఒక పోస్ట్ ఇట్లా ఉంటుంది, ఇల్లు చూద్దాం. చర్చి ఫాదర్, ఇది చర్చి ఫాదర్ది. ఇది పోస్ట్ షేర్ చేస్తారు తప్పుడు పోస్ట్. ఇది ఒక పోస్ట్ షేర్ చేస్తారు. ఇది ఏంది, దాని సారాంశం ఏంది? కేరళలోని బెలోరియన్ చర్చ్ నుండి ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 7,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని జప్తు చేసింది. యోహానాన్ అనే బిషప్ దీన్ని నడుపుతున్నాడు. ఇంతవరకు ఎక్కడా న్యూస్లో రాలేదు. ఇదే 700 కోట్లతో ఓ హిందూ స్వామీజీ దొరికితే 48 గంటల పాటు అన్ని ఛానళ్ళు అదే పని మీద ఉండేవి అని పోస్ట్ రాసి ఆ ఫోటో షేర్ చేసి బాగా పైసా ఇట్లా షేర్ చేస్తారు. ఈ ఫోటో ఆ యొక్క పాస్టర్ పక్కకి డబ్బుల కట్టలు ఇది షేర్ చేస్తున్నారు. ఈడ కూడా వీడు ఏం రాసాడు, దార్వా శివ అంట. ఏం రాసిండు దరిద్రుడు, ఆదరణీయ మహారాజ్ కౌల్ సర్, సోరోస్ ఫండెడ్ ఇకోసిస్టమ్ ఫర్ కన్వర్షన్, 7,000 crore బ్లాక్ మనీ సీజ్డ్ ఫ్రమ్ ఏ కేరళ చర్చ్, బట్ నో మీడియా ఆర్ యాంటీ హిందూ లీడర్ విల్ షో దిస్ అని ఈ చెత్తని చెప్తున్నారు. ఈ పాస్టర్ పేరు, ఈ డబ్బులు. ఇది నిజమా, ఇది వాస్తవమా చూద్దాం. ఇగో ద క్లెయిమ్, దోస్ షేరింగ్ ద కొలాజ్ క్లెయిమ్స్ దట్ 7,000 rupees హ్యాడ్ బీన్ సీజ్డ్ ఫ్రమ్ ద బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ కేరళ బై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అని వాళ్ళు ఇది షేర్ వాట్సాప్లో చెత్త నింపుతారు. ఇది ఎప్పటిది, ఓల్డ్ది అసలు. ఇది ఈ యొక్క ఏమంటారు 2020 నుంచి కంటిన్యూస్గా ఇప్పటికీ షేర్ చేస్తారు. ఓకే, కంటిన్యూస్గా. నిజమేమున్నది, నిజమేముందంటే వైల్ దేర్ హ్యాడ్ బీన్ ఏ రెయిడ్ ఆన్ ద బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ కేరళ ఇన్ నవంబర్ 2020, అప్రాక్సిమేట్లీ ₹6 crores హ్యాడ్ బీన్ రికవర్డ్, నాట్ 7,000 crores యాజ్ మెన్షన్డ్ ఇన్ ద క్లెయిమ్. మోర్ ఓవర్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కండక్టెడ్ ద రేడ్, నాట్ ద ఈడీ. నిజమేముంది, నిజమేందంట అంటే రేడ్ జరిగింది బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ కేరళ దాని మీద. జడ్జ్ ఎప్పుడు జరిగింది, నవంబర్ 2020 జరిగింది. ఎన్ని రూపాయలు రికవర్ అయినాయి, 6 కోట్లు, 7,000 కోట్లు కాదు. ఓకే, అర్థమైందా?
మళ్ళా ఆ రేడియేషన్ ది ఈడీ కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదు, ఐటీ డిపార్ట్మెంట్. ఓకే, ఇంకో ఇది ఇగో ఐటీ డిపార్ట్మెంట్ భారత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక కనిపిస్తుందో లేదో, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కనిపిస్తుందా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ రిలీజ్ చేసింది, ప్రెస్ రిలీజ్లో ఈ యొక్క రేడ్ గురించి రాశారు. ప్రెస్ రిలీజ్ న్యూఢిల్లీ 6 నవంబర్ 2020, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కండక్ట్ సెర్చెస్ ఇన్ కేరళ. ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హెస్ క్యారీడ్ అవుట్ సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్ ఆన్ మే 11th, ఆన్ 5th నవంబర్, అంతే కదా, 5th నవంబర్ 2020, 5 నవంబర్ 5వ తారీఖు 2020లో ఇది ఇది కేరళలో మేము సెర్చ్ చేశాము. సెర్చ్ చేస్తే ద గ్రూప్ ఆపరేట్స్ అబౌట్ 30 ట్రస్ట్ల వరకు ఉన్నాయి ఆ గ్రూప్ గ్రూప్ కింద. ఓకే, సో అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 6 crores ఆల్సో బీన్ ఫౌండ్ డ్యూరింగ్ ద సర్చ్, ఇంక్లూడింగ్ 3.85 crores ఇన్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇన్ ఢిల్లీ. వాళ్ళకున్న అన్ని ట్రస్ట్లలో కలిపి 6 కోట్ల వరకు మాకు దొరికినాయి. ఏది అందులో 3.85 అంటే ఇంచుమించు 4 కోట్ల వరకు ఢిల్లీలో దొరికాయని చెప్పిండు. ఢిల్లీ ఢిల్లీలో ఉన్న వాళ్ళ వర్షిప్ దాంట్లో. ఓకే, సో అది పరిస్థితి. అంటే వీడు 7000 కోట్లు అంటున్నది పచ్చి అబద్ధం. ఇది నేను గవర్నమెంట్ డేటా చూపెడుతున్నా, అఫీషియల్ గవర్నమెంట్ ప్రెస్ రిలీజ్. సో మరి ఎట్లా ఈ చెత్త నింపడం ఎంతవరకు కరెక్ట్? బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ మీద 2000 రైడ్ జరిగింది, 6 కోట్లు మాత్రమే. అందులో కేరళలో దొరికింది 2 కోట్లు 2.15, ఢిల్లీలో 3.85, మొత్తం 6 కోట్ల సొమ్ము మాత్రమే దొరికింది, 7000 కోట్లు కాదు. సో అయినా చెత్త నింపుతున్నాడు. ఎవరైనా సరే చర్చ్ ఫాదర్ అయినా చర్యలు తీసుకుంటే ఎవడు ఆపుతలేడు. హిందూ యొక్క మఠాల మీద కూడా అట్లాంటి రైడులు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శృంగేరి మఠానికి, ఆ మఠానికి, ఈ మఠానికి భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదా 1000 కోట్లు సద్గురు దగ్గర ఎందుకు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తారు, ఎంతమంది స్త్రీల మానాలతో ఆడుకున్నారు, ఇవన్నీ రైడ్ తెలుసుకో, ఇన్వెస్టిగేషన్ చేయాలి. సిబిఐ ఈడీ రైడులు చేయాలి వీటి మీద, శృంగేరి మఠాలు యొక్క శంకర మఠాలు, ఇంకో మఠాలు, ఆ సరస్వతులు, ఈ సరస్వతులు, సద్గురులు, అర్థమైందా? అట్లా చేయరు. ఓన్లీ ఒక పర్టికులర్ కులం వాళ్ళనో మతం వాళ్ళనో ద్వేషిస్తే హిందువులకు మంచి చేసినట్టు. హిందువుల ద్వారా ట్యాక్సులు తీసుకో, హిందువులను పేదోళ్ళు ఏం చేయి, ధరలు వేంచేసాయి, అన్ని నాశనం చేయి, హిందువుల మీద దాడులు చేయి, వాళ్ళు ఎవరినో ఓటు కొట్టి అరెస్ట్ చేసి హిందువులకు మంచి చేస్తున్నట్టు అవుతుందా? అన్ని బాధ పెడుతున్నావు, హిందువులను బాధ పెడుతున్నావు, ముస్లింస్ బాధ పెడుతున్నావు, సిక్కులను బాధ పెడుతున్నావు, క్రిస్టియన్ భారతీయులు అందరినీ చంపేస్తున్నావు. ఎవడరా బాగుపడుతుంది అంటే గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, అంతే. లాస్ట్ది, మోడీ అదానికి ఏమి ఇవ్వలేదు, అన్నీ కాంగ్రెసే ఇచ్చింది అంట. ఇది ఎంత దారిద్ర్యం అంటే, దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు, ఎయిర్పోర్ట్లన్నీ ఎవరి అధీనంలో ఉన్నాయి, అదానీ అధీనంలో ఉన్నాయి. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు అందరు చేయాలంటే ఉంటుండే, జిఎంఆర్ ఉంటుండే, ఇంకా వేరు వేరు కంపెనీలు, అన్ని కంపెనీలకు ఉంటుండే, ఒక్కరికే అన్ని ఇవ్వలేదు. ప్లస్ కాంగ్రెస్ హయాంలో మెజారిటీ ప్రభుత్వ రంగ సంస్థలు అట్లనే ఉండే. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయి, నేను బూచి పెట్టి చంపేస్తావంట, నేను దోశలకు ఇచ్చేస్తావంట ఫ్రీగా, ప్రైవేటు సంస్థలు నష్టాలు వస్తున్నాయి అని చెప్పి యొక్క ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బు, పేదోడుగా సామాన్యులు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని యొక్క అదానికి ఇస్తామంట. కాంగ్రెస్ హయాంలో కూడా అదాని వ్యాపారం చేసింది, చేయం గౌరవంలే. ఇప్పుడు టాటాని ఏమంటలేమే, జిఎంఆర్ని ఏమంటలేమే, అదానిలాగా వేరే వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తారు కదా, ఎలాంటినే ఏమంటలేమే. నేను ఒక్కనే ఎందుకు అంటున్నాం, ఎందుకంటే అన్ని మిగతా వ్యాపారస్తులు అందరు చంపేసి, ప్రభుత్వ రంగ సంస్థలు చంపేసి అన్నీ మీ అదానికి ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? ఎందుకంటే అదాని నువ్వు ఇచ్చిన అదానికి చేసిన దాంట్లో 10-15% అదానిది, మిగిలినంతా ప్రజల యొక్క ఏది, మోడీలది. అదాని ప్రశ్నిస్తే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెడతావు, వాళ్ళ పార్లమెంట్ సభ్యత్వాలు రద్దు చేస్తావు, ఇన్ని దేశాలు తిరిగినావు, ఏ డీల్ చేసుకురాలే. కానీ ఎందుకు పోయినావు మరి? అదానికి యొక్క సీపోర్ట్ కాంట్రాక్ట్ ఇప్పడానికి, అదానికి బొగ్గు కాంట్రాక్ట్ ఇప్పడానికి, అదానికి ఇంకో ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ ఇప్పడానికి, అదానికి కాంట్రాక్ట్లు ఇప్పడానికి తిరిగిండు మోడీ. మన మన ట్యాక్స్ డబ్బులతో జలసాలు చేస్తున్నాడు తప్ప అందులో ప్రజలకు ఏమీ చేయట్లేదు. సో దానికి కాంగ్రెస్ హయాంలో వ్యాపారం, అందరు వ్యాపారులు లెక్క అదాని కూడా వ్యాపారం చేసుకోవడానికి తేడా లేదా? నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అది వ్యాపారం చేసుకుంటే ఒడేమంటలేడు.
కానీ దేశ ప్రజల సొమ్మంతా తీసుకొని ఆయనకి ఇస్తా అంటే తప్ప అంటున్నాం. కాంగ్రెస్ హయాంలో అదాని రిచెస్ట్ పర్సన్ కాదు వరల్డ్లో. ఇప్పుడు ఎట్లా అంటే రిచెస్ట్ పర్సన్ మరి? ఎందుకంటే దేశ ప్రజల సొమ్మంతా వాని పేరు మీద రాసినావు కదా. కాంగ్రెస్ హయాంలో హిందుస్థాన్ పేరు అని ఉంటుండే, భారత్ పేరు ఉంటుండే, ఇవన్నీ అదాని పేర్లు పెట్టేసినావు కదా. సో అదే మిత్రులారా, సో ఈ కొత్త చెత్త వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు. సో ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ క్లారిఫికేషన్. ఓకే, కాబట్టి మనం ఇట్లా నిజం అనేది ప్రజలకు తెలిపితే ఆ చెత్తని ఎవరు నమ్మరు కాబట్టి మనం నిజంలో బతుకుతాము. ఓకే, మనందరూ బాగు కోరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బీజేపీ బ్రాహ్మణుల యొక్క వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ చెత్త నుంచి, విద్వేషాల చెత్త నుంచి మనము ప్రజల్ని కాపాడుకుందాం. అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని, అన్ని జాతుల వారిని, అందరి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత మన యొక్క ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. మోడీ అనేట ఆయన భారత ప్రధాని, భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయునికి ప్రధాని. అది ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్కులు కావచ్చు, హిందువులకు కావచ్చు, వాడు ఏ మతానికి చేస్తుంది ఏం లేదు, ఆ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప. ఏ మతానికి ఏం చేస్తారు, హిందువులకు ఏం చేసినట్టు చెప్పండి. మోడీ ముస్లింలు తిడితే, విద్వేషం కూడా నింపితే హిందువులకు మంచి చేసినట్ట కాదు కదా. కాబట్టి 5 ఏళ్ళు కలిస్తేనే అది దానికి బలం ఉంటుంది. కాబట్టి ఐకమత్యంగా అందరం భారతీయులం, అన్ని కులాల వారిని, అన్ని సిక్కు, ముస్లిం, ఇసాయి, హిందూ, భాయి అందరం కలిసిమెలిసి ఉందాం. ఈ బ్రాహ్మణులని యొక్క బ్రాహ్మణుల దోపిడీని అరికడదాం, బ్రాహ్మణుల యొక్క ఫేకులని అరికడదాం. ఈ యొక్క బ్రాహ్మణుల వివక్షను పెంచి పోషించే ఈ యొక్క బ్రాహ్మణ సుప్రీమాసిని తండి ధర్మేద్దాం, బ్రాహ్మణుల బీజేపీ ఆర్ఎస్ఎస్లని తండి ధర్మేద్దాం. అందరం అన్నదమ్ము లెక్క ప్రశాంతంగా బతుకుదాం. అట్లనే ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు, ప్రజల యొక్క చెమటోడ్చి కట్టినటువంటి పెట్రోల్ మీద కానీ, పాల మీద కానీ, అనేక ట్యాక్స్ డబ్బులు, జిఎస్టీలు కానీ అన్ని ప్రజలకే సద్వినియోగం అయ్యేటట్టు చూసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు.